నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత జానీ మాస్టర్ కేసులో లేడీ డాన్స్ పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్కి ఉచ్చి పీసిందని చెప్పొచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన పైన ఫోక్సో కేసు కూడా నమోదయ్యింది ఇప్పుడు మనం చూసుకుంటే అసలు గంట గంటకి ఒక్కొక్క న్యూస్ అయితే ఈ కేసు నుంచి బయటకు వస్తున్నాయి సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసురు విజ్ఞాన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ పైన ఫోక్ కేస్ కేసు అయితే పెట్టడం జరిగింది సో అసలు ఇంత నిజంగానే ఇంత సీరియస్ అయిపోతుంది అంటారా ఈ కేసు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎవరైతే డాన్సర్ ఉందో ఆమె మైనర్ కాబట్టి ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నట్లు తెలుస్తుంది మరి ఫోక్ కేస్ కేసు పెట్టడం వరకు వచ్చినా కూడా జానీ మాస్టర్ ఎక్కడున్నారు అనేది కూడా అసలు ఇంతవరకు తెలియదు సో దీనిపైన మీరేమంటారు యాక్చువల్గా నిన్న ఫోక్సో కేసు పెట్టాలి అని కూడా ఇది వచ్చినప్పుడు గట్టిగా వాదించింది నేనే ఎందుకంటే జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యి కేసు ట్రాన్స్ఫర్ అయింది బేసికలీ ఈ కేసు ఏంటి పెట్టింది ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అత్యాచారం చేశాడు బెదిరించాడు గాయపరిచాడు కానీ లోతుగా విశ్లేషిస్తే ఆ పిల్ల మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడు సో మనం పెట్టాల్సిన కేసు ఫోక్సో దాంతో పాటు ఇంకొకటి అడిషనల్ నువ్వు పదకొండు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి పదహారు ఏళ్ళ అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు ఆమెకు అవకాశం కల్పించు నీ కింద పనిలో పెట్టుకోవద్దు చైల్డ్ లేబర్ యాక్ట్ కింద నువ్వు ఆ పిల్లకి అవకాశం కల్పి లేదా ఛాంపియన్స్లో తీసుకో నీ టీంని రిప్రజెంట్ చేసే డ్యాన్సర్ అను షీ కెన్ బి ఏ డాన్సర్ నువ్వు యాక్టింగ్ చేయించు తన మంచి యాక్టర్ హీరోయిన్ కూడా కదా యథారాజా తథాప్రచా సినిమాలో మంచి యాక్టింగ్ కూడా చేస్తుంది నువ్వు తన యాక్ట్ యాక్టర్ని చేయొచ్చు అంటే ఆమెకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒకవేళ నీకేమైనా ఉంటే కానీ నీకేంటి నీ దగ్గర పెట్టుకోవాలనిపించింది నీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు సైడ్ డ్యాన్సర్గా పెట్టుకోవచ్చు నీ టీంలో ఒక మెంబర్గా కూడా పెట్టుకోవచ్చు కానీ నువ్వు నీ కింద పనిలో పెట్టుకున్నావు ఆకృతిపడి ఆమెకి ఎక్కడికి వెళ్లకుండా సో చైల్డ్ యాక్ట్ కింద నువ్వు మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకోవడానికి వీలు లేదు ఎంత జీతానికైనా సరే సరే ఇదొకటి అండ్ నెక్స్ట్ లవ్ జిహాద్ ఇప్పుడు ఈ అమ్మాయిని ఈయన ఏం చేశాడంటే జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఒక వారం పది రోజుల్లో నా మెడ కుచ్చు బిగిసుకోబోతుంది అనే విషయం తెలిసింది తెలిసిన తర్వాత ఇప్పుడున్న పేరు పరపతి ఆస్తులు అన్నీ పోతాయి పోతాయి రోడ్డున్న పడతాము నేను జైల్లో ఉంటాను నా పిల్లం పిల్లలు కూడా రోడ్డున పడతారని తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఈయన ఏం చేశాడు ఎవరికో చెప్పుకోవాలి కదా భార్య దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ నిజం ఒప్పుకొని చెప్పేశాడు ఆ భార్య ఈయనని నాలుగు తన్నలేక ఇప్పుడు పరిస్థితిని ఎలా చక్కబెట్టుకోవాలని ఆలోచించింది ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు లేకపోతే విన్ని దాన్ని ఆ పిల్లలు ఆమె వెళ్ళిపోవచ్చు పెద్ద విషయం కాదు ఇప్పుడు పిల్లలు ఉన్నారు సో నిన్న దాకా రాజులా బతికిన పిల్లలు రేపు రోడ్డున పడాలి ఏంటి పరిస్థితి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మమ్మల్ని దాంట్లో ఆల్రెడీ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది దెకెన్ అదేమి నిత్య పెళ్లి కొడుకు అనరు సో అధికారికంగా చేసుకోవచ్చు నేనే ఒప్పుకుంటాను మా ఆయనే నువ్వు పెళ్లి చేసుకో మతం మార్చుకో మార్చుకుంటే మా దాంట్లో నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు ఒప్పుకుంటారు మా మత పెద్దలు కూడా తర్వాత నువ్వు భార్యగా ఉంటావు మంచి హోదాలో ఉంటావు నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు నీకంటూ ఒక ఇది ఉంటుంది నాకేం అబ్జెక్షన్ లేదు కాబట్టి నువ్వు రావచ్చు ఆ పిల్లకి ఎందుకు తనకు ఆబ్జెక్షన్ ఉంది నో నాకు వాడు వద్దనే కదా నేను లైంగికంగా వేధించినా కూడా నేను దూరం జరిగింది నువ్వు మళ్ళీ వాడినే పెళ్లి చేసుకో అంటావేంటి నాకు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి తన మీద చీ కొట్టాను నేను ఇది ఆమె చెప్పుకునేది నాకు అసహ్యం వాడంటే ఐ కాంట్ బీ యాజ్ హీజ్ వైఫ్ సో ఇలా చెప్పినందుకు ఆమె మత మార్పిడి చేసుకో అని చెప్పిందా అలా చెప్పినందుకు కూడా లవ్ జిహాద్ ఇన్ని ఉంటాయి ఇప్పుడు ఈయన మీద పెట్టాలంటే కేసులు అవును సో ఈయన బయటకు వచ్చే దాఖలాలు అంటూ లేవు ఛాన్సే లేదు సృష్టి లాగా ఇంకొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వస్తారు ఇంకా కూడా ఫారినర్స్ని కూడా వదలలేదమ్మా ఇక్కడ నుంచో ఇక్కడ డ్యాన్సులు చేయడానికి వచ్చే ఫారినర్స్ వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో వికృతంగా వాడుకునేవాడు ప్రొడ్యూసర్ చేత వాళ్ళకి పేమెంట్లు ఇప్పించేవాడు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా సైడ్ డ్యాన్సర్లు ఈయన టీంలో చేరారు అంటే ఫస్ట్ సార్ నేను డ్యాన్సర్ ఓకే మీ టీమ్ని సెట్ చేసుకో తెచ్చాను సార్ ఇట్లా చూసేవాడు అందరిని ఎవరైనా ఒడ్డు పొడుగు బాగుంది ఈయనకు నచ్చింది టీనేజ్ అమ్మాయి అంటే వెళ్ళేటప్పుడు మాట్లాడితే అక్కడే కూర్చో ఇలా ఉండేది కథలన్నీ సో అన్నీ చేసుకుంటూ 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 ఈ రోజు దాకా వచ్చాడు యాక్చువల్గా ఈ పిల్లతో కూడా ఆయన నిజంగా ప్రేమగా ఉండుంటే ఇవన్నీ ఉండేవి కాదేమో ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నామా భరిస్తుంది ఏమవసరం భరించాల్సినంత తీవ్రత చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఇప్పుడు ఆల్రెడీ పాత కేసు కూడా ఉంది కాబట్టి నాన్ నాన్అబుల్ కేసు కిందే ఇప్పుడు ఫోక్స్ అంటే నాన్ నాన్అైలబుల్ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు డౌటే లేదు దీంట్లో మాత్రం మరి ఎందుకు పోలీసులు ఇంతవరకు అంటే ఇది కొన్ని రోజులుగా జరుగుతుంది కదా మరి ఎందుకు వాళ్ళు చార్జ్ అంటారు నువ్వు కేసు పెట్టాలి కదా చార్జ్ చేయాలి అంటే అయింది జీరో ఎఫ్ఐఆర్ తెలిసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందండి అని చెప్పేసి వచ్చేసావు అంతే నువ్వు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ లిఖిత పూర్వక ఇస్తే కానీ అప్పటి నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకోరు అది అవ్వలేదు ఇంకా సరే ఇక్కడికి వెళ్ళావు ఫిలిం చాంబర్స్కి వెళ్ళా అంతటి వెళ్ళావు నువ్వు వెళ్ళాల్సింది లీగల్గా సో అయితే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు డాన్సర్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అంటారు అందరు కూడా ఏ ఎవడైనా ఉన్నారు అందరూ ఈమెకి మంచి సపోర్ట్గా ఉన్నారు షేక్ జానీ పాషా చేసినటువంటి చేస్ చేస్తలు చాలామందికి తెలుసు సో ఈ అమ్మాయికే సపోర్ట్గా ఉంటున్నారు ఇప్పుడు ఆయనకి సపోర్ట్కి ఎందుకు వెళ్తారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత జానీ మాస్టర్ కేసులో లేడీ డాన్స్ పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్కి ఉచ్చి పీసిందని చెప్పొచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన పైన ఫోక్సో కేసు కూడా నమోదయ్యింది ఇప్పుడు మనం చూసుకుంటే అసలు గంట గంటకి ఒక్కొక్క న్యూస్ అయితే ఈ కేసు నుంచి బయటకు వస్తున్నాయి సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ పైన ఫోక్సో కేస్ కేసు అయితే పెట్టడం జరిగింది సో అసలు ఇంత నిజంగానే ఇంత సీరియస్ అయిపోతుంది అంటారా ఈ కేసు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎవరైతే డాన్సర్ ఉందో ఆమె మైనర్ కాబట్టి ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నట్లు తెలుస్తుంది మరి ఫోక్సో కేస్ పెట్టడం వరకు వచ్చినా కూడా జానీ మాస్టర్ ఎక్కడున్నాడు అనేది కూడా అసలు ఇంతవరకు తెలియదు సో దీనిపైన మీరేమంటారు యాక్చువల్గా నిన్న ఫోక్సో కేసు పెట్టాలి అని కూడా ఇది వచ్చినప్పుడు గట్టిగా వాదించింది నేనే ఎందుకంటే ఒక జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యి కేసు ట్రాన్స్ఫర్ అయింది బేసికలీ ఈ కేసు ఏంటి పెట్టింది ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అత్యాచారం చేశాడు బెదిరించాడు గాయపరిచాడు కానీ లోతుగా విశ్లేషిస్తే ఆ పిల్ల మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడు సో మనం పెట్టాల్సిన కేసు ఫోక్సో దాంతో పాటు ఇంకొకటి అడిషనల్ నువ్వు పదకొండు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి పదహారు ఏళ్ళ అమ్మాయి నీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు ఆమెకు అవకాశం కల్పించు నీ కింద పనిలో పెట్టుకోవద్దు చైల్డ్ లేబర్ యాక్ట్ కింద నువ్వు ఆ పిల్లకి అవకాశం కల్పి లేదా ఛాంపియన్స్లో తీసుకో నీ టీంని రిప్రజెంట్ చేసే డ్యాన్సర్ అను షీ కెన్ బీ ఏ డ్యాన్సర్ నువ్వు యాక్టింగ్ చేయించు తను మంచి యాక్టర్ హీరోయిన్ కూడా కదా యథ రాజా సినిమాలో మంచి యాక్టింగ్ కూడా చేస్తుంది నువ్వు తన యాక్ట్ యాక్టర్ని చేయొచ్చు అంటే ఆమెకు హెల్ప్ చేయాలి అనుకుంటే ఒకవేళ నీకేమైనా ఉంటే కానీ నీకేంటి నీ దగ్గర పెట్టుకోవాలనిపించింది నీ దగ్గర కూడా పెట్టుకోవచ్చు సైడ్ డాన్సర్గా పెట్టుకోవచ్చు నీ టీంలో ఒక మెంబర్గా కూడా పెట్టుకోవచ్చు కానీ నువ్వు నీ కింద పనిలో పెట్టుకున్నావు ఆకృతిపడి ఆమెకి ఎక్కడికి వెళ్లకుండా సో చైల్డ్ యాక్ట్ కింద నువ్వు మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకోవడానికి వీలు లేదు ఎంత జీతానికైనా సరే సరే ఇదొకటి అండ్ నెక్స్ట్ లవ్ జిహాద్ ఇప్పుడు ఈ అమ్మాయిని ఈయన ఏం చేశాడంటే జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఒక వారం పది రోజుల్లో నా మెడ కుచ్చు బిగిసుకోబోతుంది అనే విషయం తెలిసింది